రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని కీలకమైన అంతర్గతమైన మార్పులు చాలానే ఉంటాయి. ఆ మార్పులు పార్టీల మార్పులు కానీ పొత్తులకు సంబంధించి కానీ చాలా అంతర్గత విషయాలు జరుగుతాయి, అనూహ్యమైన విషయాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉంటాయి. సో ఆల్రెడీ పొత్తులకు సంబంధించి నేను క్యాలిక్యులేషన్ నిన్న వీడియోలు చేశాను, మూడు పోర్టల్ చేశాను. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏ సీట్లు ఎలా అడుగుతున్నారు, వాళ్ళ ప్రతిపాదనలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది ఆ వీడియోలు చేశాను. సో అదొకసారి చూడండి, వాళ్ళు చూడొచ్చు. ఆ వీడియోలో ఒక చిన్న లీక్ ఇచ్చా, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీలో ఒక టీడీపీ వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందే, దానికి సంబంధించి ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. పొత్తు జనసేన పార్టీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు, కానీ జన సైనికుల కోరిక అంతా ఏంటి, మా పార్టీ బలంగా ఉంది, 2019 ఎన్నికలతో పోలిస్తే మా పార్టీ ఓటు బ్యాంక్ పెరిగింది, కాబట్టి 2019 ఎన్నికల్లో మాకు దాదాపుగా 20కి పైగా నియోజకవర్గాల్లో 25,000కి పైగా ఓట్లు వస్తే రాబోయే ఎన్నికల్లో ఒక 40కి పైగా నియోజకవర్గాల్లో 25,000 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి, కాబట్టి జనసేన పార్టీ ఓటింగ్ బాగా పెరిగింది, 2019 ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు పుష్కలంగా చాలా చోట్ల ఉన్నాయనేది జనసేన పార్టీ లెక్క. సో అందుకే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్నో కొన్ని ఇస్తామంటే పొత్తుకు ఒప్పుకునే పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కొట్టే దెబ్బ ఎంత గట్టిగా తగులుతుందో ప్రాక్టికల్గా చూశారు, అర్థమైంది. కాబట్టి జనసేన పార్టీని తేలిగ్గా తీసుకొని వాళ్ళు బలహీనపడ్డారు, వాళ్ళని తేలిగ్గా తీసుకొచ్చని అనుకునే పరిస్థితి టీడీపీకి కూడా లేదు. టీడీపీ కూడా జనసేన విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. అందుకే ఇప్పుడు పొత్తుకి సాధారణంగా ఏం చూస్తారు, ఆ పార్టీ ఎన్ని సీట్లు కేటాయించారనేది చాలా ఇంపార్టెంట్ లెక్క. సో ఇక్కడ టీడీపీ ఏదో జనసేనతో పొత్తు పెట్టుకొని 15, 18 ఇచ్చేద్దామంటే కుదరదు. జనసేన పార్టీ 40లో ఉంది, 40 కానీ 45 కానీ అడిగే పరిస్థితి ఆ లెక్కల్లో ఉంది. టీడీపీ మాత్రం 15, 18, 20లో ఉంది. సో ఈ రెంటికి మధ్యలో ఎక్కడో దగ్గర తెగే ఉంది. ఆ సీట్లు ఎవరికి ఎన్ని ఇస్తారనే తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు పార్టీ ఏం కోరుకుంటారు, జనసేన పార్టీ వాళ్ళు మాకు సీట్లు తక్కువ ఇవ్వకూడదు, టీడీపీ వాళ్ళు ఏం కోరుకుంటారు, కొన్ని సీట్లు తగ్గినా పర్లేదు మా ఓడు గెలిస్తే చాలు అనే కోరుకుంటుంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ విషయానికి వద్దాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల్లో ఆయా పార్టీలు అంటే ప్రతిపక్షాలుగా ఉంటూ జనసేన కానీ టీడీపీ కానీ చేస్తున్న గ్రౌండ్ వర్క్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే జనసేన పార్టీ చాలా తక్కువ నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేస్తుంది. జనసేన పార్టీ గ్రౌండ్ వర్క్ క్షేత్రస్థాయి రాజకీయం కంటే సోషల్ మీడియా రాజకీయం ఎక్కువ ఉంటుంది. సో క్షేత్రస్థాయిలో జనంలోకి తిరిగే చాలా తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు తాడేపల్లిగూడెం మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు, అలాగే నర్సాపురం నాయకర్ గారు హార్డ్ వర్క్ చేస్తున్నారు, అలాగే విశాఖపట్నం, భీమిలి, అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే నాకు తెలిసినవి ఇవి, ఇవి కాకుండా ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 25-30 నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ హార్డ్ కష్టపడుతున్నారు. పిఠాపురం ఒకటి, ఇలా ఉన్నాయి కదా, కాకినాడ, పిఠాపురం ఇవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా చాలా నియోజకవర్గాల్లో హార్డ్ వర్క్ చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ. సో సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ హార్డ్ వర్క్ చేసిన నియోజకవర్గాలు ఎక్కడైనా జనసేన మాకు ఇది కావాలి అని అడిగారే అనుకోండి, ఉదాహరణ కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నం పరిధిలోని పెడన నియోజకవర్గంలో జనసేనకు మంచి ఓట్ బ్యాంక్ ఉంది, జనసేన సపోర్ట్ లేకుండా అక్కడ టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. జనసేన వాళ్ళు మేము ఆ సీట్ టీడీపీకి ఇవ్వం మాకే కావాలి అని అడుగుతారు. మరొకటి గుంటూరు జిల్లా సత్తెనపల్లి, అక్కడ టీడీపీ జనసేన కూడా కాస్త ఓట్ బ్యాంక్ ఎంతో కొంత ఉంటుంది, టీడీపీ కూడా స్ట్రాంగ్, టీడీపీ మా కమ్యూనిటీ ఎక్కువ, మేము అక్కడ ఉంటాము, ఫస్ట్ నుంచి మేమే గెలిచామని టీడీపీ ఆడవచ్చు. లేదు జనసేన మా కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ, మాకు ఇవ్వాలి ఈ జిల్లాలో ఏదో ఒకటి మాకు ఇవ్వాలి కాబట్టి ఇదే ఇవ్వాలని జనసేన ఆడవచ్చు. సో ఇలా రెండు పార్టీలు కూడా త్యాగం చేయాల్సి, రెండు పార్టీలు స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉండొచ్చు. సో అక్కడ ఏంటంటే రెండు పార్టీలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ పార్టీలో వాళ్ళని ఆ పార్టీలోకి పంపించి కండువా కప్పి ఆ పార్టీ లెక్కల్లో గెలిపించే ప్రయత్నాలు కూడా జరుగుతాయన్నమాట. ఇవి అనూహ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి. ఆ పేర్లు ఇప్పుడే రివీల్ చేయకూడదు. కొన్ని నియోజకవర్గాల్లో అంటే అది అప్పుడు జనసేన పార్టీకి ఏముంటుంది, ఓకే మా పార్టీ అభ్యర్థి గెలిచాడు మా పార్టీ ఖాతాలోకే వస్తుందని జనసేనకు సాటిస్ఫై ఉంటుంది. టీడీపీకి ఏం సాటిస్ఫై ఉంటుంది, ఓకే పార్టీ అదైనా సరే
మా క్యాండిడేట్ గెలిచాడు మేము మా వాడే గెలిచాడు అనే లెక్క వీళ్ళకు ఉంటుంది. అలా ఉభయ కుశలోపరే రెండు పార్టీలు కూడా సాటిస్ఫై అవ్వచ్చు, రెండు పార్టీల క్యాడర్ కూడా సాటిస్ఫై అవ్వచ్చు, ఇలా కూడా కొన్ని జరగాల్సి రావచ్చు, జరిగే అవకాశం కూడా ఉంది. ఒక 5-6 నియోజకవర్గాల్లో అనమాట పార్టీలు మార్పులు చివరి నిమిషంలో జరిగి ఆ క్యాండిడేట్ ఖరారు చేసే అంశాలు కూడా జరగబోతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు జరిగే అంశాలు, అంతర్గతంగా జరిగే అంశాలు. కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ కాబట్టి మనకు తెలిసిన అంశాలు కాబట్టి చెప్పాల్సి వచ్చి చెప్పాను. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.